ప్రభుని వెలుగు ప్రకాశించును. దర్శన గ్రంథం 3:11 ఇలా రాయబడి ఉన్నది, కనుక కనుక దేవుడు నీకు ఏమి ఇచ్చినాడో దాన్ని కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ప్రతిరోజు లేచి ప్రభునికి ఏమి ఇచ్చినాడు, ఆ ప్రభు నీకు ఎవరు, దాన్ని గ్రహించి దాన్ని కొనియాడుతూ ముందుకు సాగిపోవాలి. కనుక జీవిత పయనములో మన పయనం ఏమి ఎలా ఉంది అని గమనించాలి. ధ్యానం అంటే మీరు ఇక్కడికి వడకానికి వచ్చినది, మనల్ని మన జీవితాన్ని దేవుని వాక్కు ద్వారా గమనించి మన జీవితాన్ని ధన్యపరచుకోవటం. ఊరికనే వాక్యమని వెళ్ళిపోవటం మాత్రం కాదు. అందుకే జీవిత పయనంలో 3వ మెట్టు ఏమనగా, మనం చూడవలసింది ఏమనగా, మన విరోధి అయిన సాతాను మనల్ని ఆపుతాడు. ఎందుకు? మనం ఎక్కడ ఉన్నామో ఈ లోకంలో ఉన్న ఎన్నో కార్యంలో మనల్ని ఆపేస్తాడు, లేక కట్టివేస్తాడు. గ్రామాల్లో ఏం చేస్తారంటే ఈ ఎద్దులు లేక బర్రెలు ఉరుకుతాయి. ఇప్పుడు పాలు పిండిపోతున్నా అప్పుడు ఉరుకుతాయి, మిగిలినదంతా నీళ్ళు పోసినా కూడా అట్లనే ఉండిపోతాయి. కానీ కొన్నిసార్లు ఉరుకుతాయి కాబట్టి ఏం చేస్తారు, మెడలో పెద్ద కర్రను కట్టేస్తారు, లేక కొన్నిటికి కాళ్ళు కట్టేస్తారు, అప్పుడు వెళ్ళలేదు. అట్లనే సాతాను కూడా ఏం చేస్తాడు, దేవుని బిడ్డల్ని కొన్ని కర్రలతో లేక పెద్ద పెద్ద తాడు ద్వారా కట్టేస్తాడు. కనుక వాళ్ళు ప్రభువు ఇచ్చిన శక్తిని పూర్తిగా వారు ఉపయోగించి ఉరకలేరు. కొన్నిసార్లు ఆ రాళ్ళ మీద పడి ఆ జంతువులు పెద్దగా వెళ్ళాలని తలంచినా పడిపోతాయి. అవును, సాతాను కూడా అలా. అందుకే యేసు మనతో మాట్లాడి ఉన్నాడు. లూకా సువిశేషం 8వ అధ్యాయంలో విత్తువాడు ఒకడు విత్తనమును చెల్లించవెళ్ళను. మన విత్తనం అనేది మన జీవితము. మనం ఫలించాలని దేవుడు విత్తనమును పొలంలో చెల్లించినా కొన్ని ఏం పడి పొలంలో ఉండకుండా దారిలో పడిపోతాయి అన్నమాట. ఎందుకు జీవితం ఇట్లనే ఉండాలా, నేను ఎందుకు ఇట్లా ఉండకూడదు, రకరకంగా. కొందరు ఎందుకు ఓన్లీ అమ్మాయిలు వెంట్రుకలు పెద్ద ఉంచుకోవాలి, అబ్బాయిలు కూడా ఉంచుకుంటాం. కొందరికి ఎందుకు వెంట్రుకలు మొత్తం ఉంచుకోవాలి, ఇంత మాత్రం ఉంచుకుంటాం. నేను ఉంచుకోలేను. రకరకమైన తలంపులు, పిచ్చి తలంపులు, అది ఒక స్టైల్. కొన్ని రోజుల ముందు ఏం చేశారు, ప్యాంటు ఎందుకు కరెక్ట్గా ఉండాలి, అక్కడ ఒక రంధ్రం పెట్టుకుంటారు. ఎవడో ఒకడు గన్ షాట్ తీసుకొని షూట్ చేశారన్నమాట దేన్ని, ఆయన ప్యాంటుని. ప్యాంటుని పెట్టుకొని అట్లా తిరుగుతున్నప్పుడు ఏమయ్యా అట్లా తిరుగుతున్నా, ఇదే స్టైల్ అయ్యా అన్నాడమాట. వెంటనే నెక్స్ట్ రోజు చూసినా ఆయన క్లాస్లో 10 మంది అట్లనే చేశారన్నమాట. తర్వాత అమెరికా మొత్తం, తర్వాత లోకమంది అది ఒక స్టైల్ అయిపోయింది అన్నమాట. ఇది ఎట్లా ఉన్నదంటే, నేను ఒక కథ విన్నాను. ఒక భార్యాభర్త వాళ్ళు ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నప్పుడు ఆయన భార్య అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆమె నిద్రపోయింది, ఈయన ఆలోచిస్తూ ఉన్నాడు. పోయి అక్కడ ఉన్న ముందు ఉన్న ఆ గోడ మీద కుట్టుకున్నాడు. భార్య లేచింది, ఏమండి అంటే, లేదమ్మా నేను ప్రభుని ధ్యానించినప్పుడు దేవుని దూత వచ్చి ఆ ముక్కును నరికేశాడు, అది నరికేసిన వెంటనే నక్షత్రంగా నాకు కనబడుతుంది. అట్లా అండి అంటేనే ఆమె లోపల పోయి అక్కడ ఉన్న వెజిటబుల్ కట్ చేసి కత్తిని తీసుకుని ఆమె కూడా ముక్కును నరికేసి, అవును అవునండి నక్షత్రాలు ఇక్కడ కనబడుతున్నాయండి. బయటకు వచ్చి చెప్పిన ఆ రోజు ఆ ఊర్లో ఉన్న వారందరికీ ముక్కు నరికి వస్తున్నారన్నమాట. మురికి నరికికొని అందరూ నక్షత్రాలు చూశారన్నమాట ఆ రోజు. క్రైస్త లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును, సాతాను మనల్ని ఎక్కడ కూడా పిచ్చి తలంపులు,
పిచ్చి ఆలోచనలో కట్టివేస్తాడు. ఇదే మార్గమా? లేదు, నేను ఇంకొక విధంగా ఉంటా, ఎవడు ఏమాపుతాడు, నేను అట్లనే చేస్తా. ఒక రకమైన మూర్ఖత్వంతో కట్టివేసి ప్రభు మార్గం నుండి తీసేస్తాడు. సారీ, ఒక మనిషిని చూశాను, ఆయన పోయి టేబుల్లో కూర్చున్నాం, ఫస్ట్ పెరుగు పెట్టుకొని తింటున్నారు. ఏం స్వామి ఫస్టే పెరుగా? ఏమంటే వేచేయి అన్నీ తింటా అన్నాడు. తర్వాత రసం పోసుకున్నాడు. ఇది ఏమిటంటే తర్వాత సాంబార్ పోసుకున్నాడు. జస్ట్ ఉల్టాగా మన పితరులు ఏం చేశారు? మొదటిగా సాంబారు రుచికలని ఆకలితో ఉన్నావు, అప్పుడు పప్పు, అదంతా శరీరానికి అవసరము. అన్నం వేరు వట్టి అన్నం తినకు. తర్వాత ఏమైపోతుంది? రసం, అది జీర్ణం కావటానికి. తర్వాత అది ఇంకా కొద్దిగా కారం కారంగా ఉండను, కొద్దిగా చల్లగా కడుపును, అప్పుడే నీవు పని చేస్తావు. తర్వాత పెరుగు. ఈయన ఏం చేస్తున్నాడు? ఎవరు ఆపుతారు? నేను ఉల్టా చేస్తా. లోకం అలా ఉంది. సాతాన్ అలా కొందరిని కట్టివేస్తాడు. వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. వాళ్ళని పెళ్లి చేసుకున్న వారికి ఎట్లా ఉండడో నాకు తెలియదు. మేనేజ్ చేయాలి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవును, దుష్టుడు ఏం చేస్తాడు? కొందరిని ఆయన కొన్ని విత్తనాలు ఎక్కడ పడిపోయింది మాట? రాళ్ళు మీద పడిపోయింది మాట, కొన్ని ముళ్ళ మీద పడిపోయింది, కొన్ని మాత్రమే మంచి భూమిలో పడింది. చాలామందిని తలంబులను రాళ్ళ మీద పెట్టేస్తాడు. ఏమిటి అక్కడ ఉంది? ఎందు అందరూ అక్కడ పోతున్నారు, నేను ఎందుకు పోకూడదు? అక్కడ మట్టిలాగా కనబడుతుంది, కానీ అది విత్తువాడు చేతిలో ఉన్నప్పుడు ఎక్కడ పడాలో అక్కడ పడతాం. కానీ అక్కడ కూడా నిప్పు, అక్కడ కూడా మట్టి ఉంది కదా, అక్కడ ఉండకూడదు ఎందుకు? అది పైన ఉంది కదా అని కొన్ని అట్లా జంప్ చేసి వెళ్ళిపోతాయి మాట. కొన్ని రోజులు ఎదుగుతాయి, తర్వాత కింద రాయి కదా, వేరలేక పడిపోతాయి. ప్రభు చెప్పాడు, చాలామంది లోకములో దేవుడు మనకు తండ్రిగా, మన దేవుడుగా ఉన్నప్పుడు ఆయన్ను చూసి ఆయన ఇచ్చే వెలుగును పొందుకొని ఈ లోకములో జీవించుటకు బదులుగా వారు ఎక్కడో పడిపోయి ఎండిపో తరుణంలో పైన చూస్తారు. వారికేమీ దొరకదు. ఈ లోకపు సమస్యలు, శోధనలు, ఆటంకాలు, ఆ పని ఈ పని అన్నీ తల మీద పెట్టుకుంటూ వారు అట్లనే ఎండిపోతారు. ఇంకా కొందరు ముళ్ళ మీద పడిన విత్తనంలాగా. ముళ్ళు ఎందుకు పెట్టారు అక్కడ? దాన్ని ఒక గోడలాగా ఉండుటకు పశువులు రాకుండా. పశువులు తినేది నువ్వు తినమని ప్రభు చెప్పలేదు. నీకు స్పెషల్ ఫుడ్ తయారు చేశాడు, పశువులకు తయారు చేశాడు కదా. కానీ వీడు ఏం చేస్తాడు? దారి తప్పిపోయినా నువ్వేం చేస్తావు? పందులు తినేది తినుటకు ప్రయత్నిస్తావని యేసు పలికాడు. అవును, ఈయన ఏం చేస్తాడు? ప్రభు ఇచ్చిన ఆశలు, నీ భార్య భర్తతో పూర్తి చేయవలసినది ఎక్కడొక్కడో చేయటకు ప్రయత్నిస్తా. చాలామంది స్వయముతోనే సుఖమును పొందుటకు ప్రయత్నించి చాలా బలహీనులై అయిపోతారు. అందుకే ప్రభు పలుకుతున్నాడు పౌలు ద్వారా, అయ్యా ఒకవేళ నీలో కామమని అగ్ని మండుతున్నదంటే నువ్వు పోయి తొందరగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. దానికంటే నీవు నిన్నే కాల్చివేయుటకు బదులుగా రకరకమైన సుఖమని పేరిట తన్ను తాను నాశనం చేసుకుంటారు. ఇంకా కొందరు అన్ని రకమైన అలవాట్లో త్రాగుబోతుగా మారి వారు దేహంలో దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కోల్పోతారు. హృదయంలో రంధ్రం పడిపోతుంది. వారు నడవలేకపోతారు, వారు సన్నగా అయిపోతారు. నన్ను చూడు, నా ఎముకలను చూడని, త్రాగుబోతుగా. అవును, రకరకమైన డ్రగ్స్, రకరకమైన దాన్ని చూడటము. రాత్రి అంతా కొందరికి కళ్ళు ఎర్రగా ఉంది. కారణం ఏమిటి? మొత్తం బ్లూ ఫిల్మ్ చూడటము. కొందరు చూచి చూడటం, కొందరు ఎవరు నన్ను చూడరా, ఇంకొక భయం కొందరికి, ఎవరు చూడకూడదు నన్ను. అది ఒక సుఖము. సాతాను అబద్ధం చెప్పి వారిని కట్టివేస్తాడు.
దీన్ని నువ్వు చూసావంటే నీకు సుఖం ఉంటున్నాను. అబద్ధము చెప్పి దానికి వారు బలిగా మారిపోతారు. తరువాతనే అర్థమైపోతుంది, అరే దేవుడిచ్చిన సమయం పోయింది, దేవుడిచ్చిన ఆరోగ్యం పోతుంది. లేనిపోని పిచ్చి తలములను పాములను తల మీద పెట్టుకుంటూ ఎట్లా మనం బ్రతకగలము? అది తప్పకుండా కాటువేస్తుంది. మన తల మీద ఏమేస్తున్నామో అది మన జీవితాన్ని దీవించును లేక గాయపరచును. అందుకే పవిత్ర వాక్యంలో సామెతల గ్రంథంలో మనం చదువుతున్నాము, ఒడి మీద నిప్పును పెట్టుకుంటూ అది నన్ను కాల్చివేయకూడదని ఎట్లా తలంచుతావు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక సాతాను ఎక్కడ ఎలా మనల్ని కట్టివేస్తున్నాడు దాన్ని గమనించటంలో మనం శ్రద్ధ వహించాలి. లేకపోతే దేవుడు మనకిచ్చిన జీవితం పరిపూర్ణంగా ఫలించలేదు.